ప్రయోగాల వేళ చివరి మ్యాచ్లో కాంబినేషన్ అదిరిపోయింది ఎవరు ఊహించిన విధంగా రాహుల్ను తప్పించిన కోహ్లీ రోహిత్ శర్మతో కలిసి తానే ఓపెనర్గా వచ్చాడు ఐపీఎల్లో ఓపెనర్గా ఆడి ఎన్నోసార్లు మెరుపు ఆరంభాలను ఇచ్చిన విరాట్ ఇంగ్లాండ్ పైన జోరును కొనసాగించాడు మరోవైపు హిట్ మ్యాన్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు తొలి రెండు మ్యాచ్లకు విశ్రాంతినివ్వడం తర్వాత మ్యాచ్లలో విఫలమవడంతో కసిగా ఆడిన రోహిత్ తనదైన షాట్లతో అదరగొట్టేశాడు స్టేడియం నలువైపులా భారీ షాట్లతో అలరించాడు రోహిత్ కోహ్లీ జోరుకు పవర్ ప్లేలో భారత వికెట్ కోల్పోకుండా అరవై పరుగులు చేసింది రోహిత్ శర్మ కేవలం ముప్పై వంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు పవర్ ప్లే తర్వాత కూడా ఏమాత్రం దూకుడు తగ్గించని హిట్ మ్యాన్ సిక్సర్తో ఫిఫ్టీ కంప్లీట్ చేసుకోవడం హైలైట్ అటు కోహ్లీ కూడా చూడచక్కని బ్యాటింగ్ ఆకట్టుకున్నాడు అటు కోహ్లీ కూడా చూడచక్కని బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడడంతో తొలి వికెట్కు భారత్ తొమ్మిది ఓవర్లలో తొంభై నాలుగు పరుగులు చేసింది రోహిత్ శర్మ మరింత దూకుడుగా ఆడే ప్రయత్నంలో బ్యాట్ ఇన్సైడ్ తీసుకోవడంతో క్లీన్ బౌల్డ్ అయ్యాడు రోహిత్ ముప్పై నాలుగు బంతుల్లో నాలుగు ఫోర్లు ఐదు సిక్సర్లతో అరవై నాలుగు పరుగులు చేశాడు రోహిత్ ఇన్నింగ్స్లో నలభై ఆరు పరుగులు ఫోర్లు సిక్సర్ల ద్వారా వచ్చినవే మొత్తం మీద సిరీస్ డిసైడర్లో భారత్ ఓపెనింగ్ జోడి కుదురుకోవడం రోహిత్ శర్మ ఫామ్ అందుకోవడం అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు